నేను కూడా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసరికి మా వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో అందుకని మేము టెంపుల్కి వచ్చేసాము. సో ఈరోజు డే అయితే మేము కంప్లీట్గా అయితే ప్లాన్ చేసుకోలేదు, బట్ ఎవ్రీథింగ్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బై గైస్. బై గైస్, మళ్ళీ కలుద్దాం గైస్. ఇప్పుడే టెంపుల్కి వచ్చాం గైస్. సింధుని సింధుకి దేవుడికి దండం పెట్టుకోవాలంట. సో మనకి టెంపుల్లో ఏంటంటే ఇండియాలో లాగే ఎంట్రన్స్ అవ్వగానే ఇట్లా ఒక క్యాబిన్ ఉంటుంది గైస్, దట్ ఈస్ ఫర్ శాండిల్స్ అండ్ కోట్ హ్యాంగర్స్ అన్నమాట. సో మనం అక్కడ అన్ని పెట్టేసుకొని చిన్నగా వాష్ చేసుకొని హ్యాండ్స్ అవి లోపలికి వెళ్ళిపోవాలి. సో మొన్న ఫన్ ఫేర్ జరిగింది కదా, టెంపుల్ అయిపోగానే మేము ఫుడ్ తినడం కోసం భీమాస్ ఇండియన్ క్విజిన్కి వచ్చాము. సో ఇంకా ఈ లోపల ఫ్యామిలీతో ఇట్లా ఫోన్ కాల్స్ మాట్లాడేసి దెన్ వీ హావ్ స్టార్టెడ్ అవర్ లంచ్ అన్నమాట. ఏం తింటా? ఆవకాయ చికెన్ బిర్యానీ. ఇంట్లోనే ఆవకాయ, ఇక్కడ ఆవకాయ. సరే నీకు రెండు ఆప్షన్స్ ఇస్తా. ఈ రెండు ఆప్షన్స్ నీకు ఏది కావాలో చెప్పు. చెప్పు ఏ ఆప్షన్? ఆవకాయ చికెన్ బిర్యానీ. సెకండ్ వన్ ఇస్ ఉల్లిపాయ చారు చికెన్ బిర్యానీ. ఐ విల్ గో విత్ ఆవకాయ చికెన్ బిర్యానీ. ఓకే దెన్. Yes. విల్ ట్రై ఆఫ్టర్ దట్. తర్వాత చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు ఈరోజు నువ్వు. థ్యాంక్ యూ మిస్టర్ హస్బెండ్. బ్యూటిఫుల్. సరే మరి గైస్, భీమాస్కి వచ్చాం మేము. అయితే వాళ్ళ మెన్యూ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన తెలుగు దాన్ని ఏమంటారు, తెలుగు కళ పుట్టిపడేటట్లు. యా నైస్ గైస్, దిస్ ఈస్ ఎస్వీ రంగారావు గారు గైస్. కాదు రోజు నువ్వు ఇలా మన ఇండియన్ ఫుడ్ అడగవు కదా, ఈరోజు ఏంటి కొత్తగా పద్ధతిగా రెడీ అయ్యావనా? నేను చాలా రోజుల తర్వాత ఇండియన్ ఫుడ్ గుర్తొచ్చింది గైస్. ఎందుకు బయట కూడా ఈరోజు ఇంట్లోనే మంచిగా పైనాపిల్ షర్ట్ తీసుకున్నాను గైస్. పైనాపిల్స్ అసలు ఎప్పుడైంది నిన్నవ పైనాపిల్స్? అబ్బో బొట్టు పెట్టాడు రోజు కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళాం గైస్. నేను కోరికలు ఏంది, నేను కలిసి ఉండాలరు నాయన. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే కలవాలని చెప్పేసి కోరుకుని వచ్చాను. నైస్ నైస్ మిస్టర్ హస్బెండ్. చెప్పు మిస్సెస్ వైఫ్. ఇలాగే కలకాల మిత్రులు మన ఇద్దరం చల్లగా ఉండాలని చెప్పేసి ఆ దేవుడి కోరుకుంటున్నారు. ఫ్రిడ్జ్లో కూర్చో అయితే నేను ఇక్కడ కూర్చోవాలా? ఇట్స్ ఓకే, ఫ్రిడ్జ్లో కూర్చుంది కానీ చల్లగా ఉండడం కోసం.
సరేనా, చెస్ట్ ఫ్రీజర్ లో కూర్చో, కొంచెం ఫ్రీగా నాకుంటుందా నీకుంటుందా? సరే గైస్, దేర్ ఈస్ అనదర్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ గైస్, కానీ ఇప్పుడే చెప్పాం గైస్. మేము యూ హ్యావ్ టు వెయిట్ టూ మోర్ మంత్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. మీరేంటి మధ్య మాది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కానీ వీడియోలు మాత్రం చూస్తున్నారు గైస్. వీడియోలు మాత్రం చూస్తున్నారు గైస్. సో హౌ ఫేర్ దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ ద ఏం చూపివి? ఓ థ్యాంక్ యూ. వెజ్ సూప్ అది, చికెన్ మంచో కాదు. ఏంటి తాగుబోతు కోడి చికెన్? తాగుబోతు చికెన్ డ్రింకర్ చికెన్ అన్నమాట. ఇలా ప్లేట్లు బిల్లా ఉన్నాయరా? ప్లేట్ కాదు నానా, టవ్వా. తెలుగులో అలాగే అంటారులే. సో ఆవకాయ చికెన్ బిర్యానీ గైస్, అండ్ ఇట్ ఈస్ హిందూస్ ఫేవరెట్. సింధీ ఈజ్ ఆన్ ఫైర్ టుడే. పాన్ కొనుక్కున్నా గైస్, తిందామని చాలలేంది పాన్ తిని. హాయ్ గైస్, ఈరోజు మా యానివర్సరీ కదా, సో సింధుకి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి సింధుకి ఎంతవరకు నచ్చిద్దో ఏంటో. సో ఇదిగోండి ఇక్కడికి వచ్చాను కాస్కోకి. కాస్కోలో కొన్ని ఏదో డైమండ్ స్టైల్లో ఉన్నాయి. సో లాస్ట్ టైం సింధు ఒకటి చెప్పింది, సేమ్ అలాంటిదే ఉంటే బాగుండు. నచ్చింది అనుకున్నాను గైస్ నేను. సో తీసుకుంటున్నా. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇలా రిసిప్ట్ ఉంటుంది, దాని దగ్గర నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ రాసేసి దీనికి అక్కడికి వెళ్ళి చేస్తే ఇచ్చేస్తారు. సో గైస్ ఇప్పుడు మనం కేక్ కట్ చేయబోతున్నాం అనమాట, మన యానివర్సరీ కేక్. సో కేక్ ఎట్లా అంటే, మనం ఈరోజు ఫుల్ క్రీమ్ ఇట్లా కేక్ తెచ్చుకోలేదు, జపనీస్ కేక్, స్పెషల్ కేక్ అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. అండ్ ఇదంతా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అనమాట. వచ్చేసరికి మా ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. సో ఈ యానివర్సరీ ఏంటంటే, మేము లాస్ట్ యానివర్సరీ కాకుండా ఆ ముందు యానివర్సరీ మేము ఆల్రెడీ బ్లాగ్ చేసాము, మారేడుమిల్లి బ్లాగ్ వెళ్ళినాము అనమాట. సో ఇయర్ మేము ఎక్కడికి ప్లాన్ చేయదలుచుకోలేదు ట్రిప్. సో దిస్ ఇస్ గోన్ బి వెరీ ఇంటిమేట్ అండ్ హోమ్ పార్టీ టైప్ ఆఫ్ యానివర్సరీ అనమాట. సో ఈరోజు మేము ఏం చేస్తాం అనేది మీతో షేర్ చేసుకుంటాం సింపుల్గా. చిన్న చిన్న బిట్స్ అనమాట, ఎందుకంటే మా స్పెషల్ మూమెంట్స్ మీతో కూడా షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. ఇప్పుడు ఒక వీడియో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్ హియర్ ఇస్ ద కేక్ అనమాట, నేను చెప్పాను కదా జపనీస్ స్పెషల్ కేక్ అని చెప్పేసి. చీజ్ కేక్ ఇదే అనమాట. మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు గైస్, చాలా బాగుంది అసలు. మాకు సూపర్ ఫేవరెట్. హ్యాపీ యానివర్సరీ శమ్ములు, చాలా బెటర్. సో బేసికలీ ఏంటంటే గైస్, క్రీమ్ ఎక్కువ ఉండదు, జస్ట్ పైన వరకే. అది కూడా మనం వేపించుకుంటే ఉంటుంది అనమాట. రెస్టారెంట్ ఇస్ హెల్దీ, చీజ్ ఇట్లా ఉంటుంది అనమాట. దీన్ని కాటన్ కేక్ అంటారు గైస్, కాటన్ కేక్, జపనీస్ కాటన్ కేక్. డూ ట్రై ఇట్ గైస్. మాకు కూడా ఫస్ట్ తెలియకపోతుండే గైస్, మా ఫ్రెండ్స్ దగ్గర ట్రై చేసినాక మాకు బాగా నచ్చి, దెన్ మేము కూడా ఎప్పుడైతే తెచ్చుకుంటున్నాం.
కలిసి కేక్ మీద ఫ్రూట్స్ కూడా వేశారు. ఇప్పుడు మామూలుగా అయితే నాకు కేక్ అంటే పిచ్చి ఇష్టము, కానీ నేను ఇప్పుడే కదా గైస్ లంచ్ చేస్తాను వస్తాను, అందుకనే ఐ కాంట్ ఈట్ ఇట్ ఎనీమోర్. Yes, so that's all guys, adanmata. And evening entante memo evening sunset chuddaniki velthunamo, adi kuda nenu meeto share chestuntanu. So let's see how it's gonna be. Okay Ishu, are you excited? Yes, I am super excited. I'm excited too, but I am excited more for oh my god, this is so good. Niju, thank you so much. Thank you so much. తీసుకోవాలి ఫోకస్ చేసి ఓకే కొంచెం, అంటే ఫోకస్ కూడా కాదు యాక్చువల్గా, అది నా థింకింగ్ కూడా కాదు. మొన్న అలాగే వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు ఇది బాగుంది అని అనింది, ఒకసారి తీసి చూసాను యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ చేయలేదు. నేను గుర్తుంచుకున్నా కొంచెం, నేను వెళ్ళి చూస్తే నిన్న ఊరికే వెళ్ళి చూద్దాము తీసుకుందాం అనుకున్నా కానీ, బట్ అదే ఉంది మనం చూసింది. సో గైస్ ఈవినింగ్ సన్సెట్ ఏదైతే వెళ్దాం అనుకున్నామో మేమైతే అది స్కిప్ చేసేసినాము, వెళ్ళలేదన్నమాట, కొంచెం రెస్ట్ తీసుకున్నాము దాని బదులుగా. అండ్ ఏంటో వెళ్ళాలని అనిపించలేదు ఆ టైంకి. అండ్ ఇది వచ్చేసరికి రామ్జోన్ రెస్టారెంట్ అనమాట, మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది, 10 మినిట్స్ ఉంటుంది అంతే. మధ్యాహ్నం ఒక రెస్టారెంట్, ఈవినింగ్ ఒక రెస్టారెంట్ రా అంటే నాకు అసలు ఓపిక లేదు గైస్, వన్ డే ఓపిక. అవును గైస్, ఈరోజు ఓపిక లేదు అంటే ఈ షుడ్ కూడా ఓపిక లేదు. అవును, ఇలా అన్నాం అసలు చాలా బ్యూటిఫుల్ గా ఈరోజు బాగా గ్యాస్ వస్తున్నాడు. గ్యాస్ తెలుసు, ఐఎమ్ టెల్లింగ్ ట్రూత్, బ్యూటిఫుల్. ఓకే థ్యాంక్ యూ కూడా పెట్టారు ఈరోజు యానివర్సరీ అని చెప్పి. సరే ఏం తింటావు కానీ తొందరగా, అంత ఆలోచించావు అందరూ ఏం తింటావు అంటే. నాకు ఏందో అప్పుడు ఆకలి లేదు కానీ కొంతసేపు అయితే దారుణమైన ఆకలి అవుతుంది. ఓకే సరే కొంచెం ఆగుదాను. గైస్ ఇది చికెన్ నూడిల్ సూప్. సో అది గైస్ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా వీడియో తీసి మీ అందరికీ మా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం మాకు మెమరీ లాగా కూడా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ గైస్, బై బై.